హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు సమా కలెక్షన్స్ ఈ వీడియోలో బ్యూటిఫుల్ శారీస్ చూపిస్తానండి వీడియోలోనే వీటి డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీటిలోంచి మీకు ఏదైనా శారీ నచ్చి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అంటే నచ్చిన శారీ స్క్రీన్షాట్ ఇదే వీడియో టైటిల్లో ఉండే మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత పేమెంట్ చేసి బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి శాంపుల్ కోసమని నేను కొన్ని పీసెస్ మాత్రమే ఆర్డర్ చేశాను ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తున్న ఫ్యాబ్రిక్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వన్ అండి కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో వీడియోకి ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ కలర్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాబ్రిక్ టెక్స్చర్ జార్జెట్ టైప్లో ఉంటుందండి కానీ చినాన్స్ క్రేప్స్లో ఉండే షైనింగ్ ఉంటుంది చాలా బాగుంది అన్నిటికీ మించి అసలు చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ చాలా లైట్ వెయిట్ ఉంది దీనికి పర్టికులర్గా నేమ్ అయితే ఏం చెప్పలేదు ఎగ్జాక్ట్ నేమ్ అయితే నాకు ఐడియా లేదు కానీ చెప్పాలి అంటే దగ్గరనేసి చూపిస్తాను చూడండి ఇలా జార్జెట్ టెక్స్చర్ ఉంది అండ్ షైనింగ్ ఉంది క్లాత్లో చినాన్స్లో క్రేప్స్లో వచ్చే షైనింగ్ అయితే ఉంది ఫాలింగ్ ఉంటుంది అన్నిటికీ మించి చాలా లైట్ వెయిట్ అండి ఎక్సలెంట్ ఉంది శారీ చూడండి ఇదంతా జాల్ డిజైన్ వచ్చి మల్టీ కలర్స్తో మీనా వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ ఇదంతా గోటా వీవింగ్ అండి జరీ కాదు గోటా పట్టి వీవింగ్ వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి ఈ శారీస్ వచ్చేసి ఉన్న మైనర్గా మిస్టేక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అలానే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అని కాదు వస్తుంది అని తీసుకోండి రాకపోతే హ్యాపీనే మ్యాక్సిమమ్ రావు కానీ వస్తాయని తీసుకోండి ఒక అలా చెప్పి ఇచ్చారు కాబట్టి టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ వస్తుందండి చాలా ఫాలోయింగ్ ఉంటుంది కడ్డీ జార్జెట్స్ లుక్ వైజ్ కడ్డీ జార్జెట్స్ శారీస్ లాగా ఉంటాయండి ఇవైతే ప్యూర్ కాదు కానీ లైట్ వెయిట్ చాలా చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ ఇది సింగిల్ పీస్ అవైలబుల్ ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ అడిషనల్ చాలా లైట్ వెయిట్ అండి నాకు తెలిసి ఓ హాఫ్ కేజీ కూడా ఉంటుందో లేదో అంత లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉంటుందండి ఇదంతా గోటా పట్టి వీవింగ్ వస్తుంది బ్యూటిఫుల్ శారీ ఇలా పళ్ళు వస్తుంది బ్లౌజ్ కట్టు చెంగు రన్నింగ్ వచ్చిందండి అయితే బ్లౌజ్ కాకుండా కట్టు చెంగు అయితే దీనికి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ సెంటీమీటర్స్ ఉంటుంది అంతే ఎక్కువ అయితే లేదండి కట్టు చెంగు చాలా తక్కువ పార్ట్ వస్తుంది ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా సింగిల్ పీస్ అవైలబుల్ అండి చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ షైనింగ్ అయితే ఇలా ఉంటుందండి చినాన్లో క్రా చినాన్ శారీస్లో వచ్చే షైనింగ్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం జార్జెట్ టైప్లో ఉంటుంది సూపర్ ఉందండి ఓవరాల్గా శారీ అయితే ఇందులో ఇదే టైప్ జాల్ డిజైన్స్లో వేరే కలర్స్లో ఉన్నాయి అవి కూడా చూద్దాం నెక్స్ట్ అండి సేమ్ ఫ్యాబ్రిక్ జార్జెట్ టైప్ ఉంటుంది ఇంకా నేను ప్రతి సారీకి చెప్పాను ఫ్యాబ్రిక్ అన్నిటికీ సే ఈ వీడియోలో చూపించే శారీస్ అన్నీ సేమ్ ఫ్యాబ్రిక్ అండి ఇది గోటా ఇది గోటా పట్టి కాదు గోల్డ్ కలర్తో వీవింగ్ వస్తుంది ఇలా లైట్ పిచష్ పింక్ కలర్ ఆనంద బ్లూ పిస్తా గ్రీన్ కలర్స్తో మీనా వర్క్ వచ్చింది ఈ శారీ కూడా చాలా చాలా బాగుందండి ఇదైతే జరీతో వీవింగ్ వచ్చింది ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా పళ్ళ పొడి కలర్లో కొంచెం డార్క్ కలర్ అండి చూడ్డానికి ప్యూర్లా అనిపించినా ఇదైతే ప్యూర్ కాదండి ఫ్యాబ్రిక్ పళ్ళు వస్తుంది లాగా ఇది బ్లౌజ్ అసలు చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ శారీ అయితే స్లీవ్స్కి ఇలా బార్డర్ వస్తుంది కట్టు చెంగు బ్లౌజ్ రన్నింగ్ వస్తాయి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది సింగిల్ పీస్ అవైలబుల్ అండి ఇది కూడా నెక్స్ట్ వన్ అండి ఇప్పుడు మనం పొడి కలర్లో చూసాం కదా ఎగ్జాక్ట్లీ సేమ్ ప్యాటర్న్ ఇది వచ్చేసి పేస్టల్ గ్రీన్ కలర్ అండి వీడియోకి ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ గ్రీన్ ఇప్పుడు వీడియో కనిపిస్తున్న దానికంటే కొంచెం బ్రైట్ గా ఉంది రియల్లో టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ వస్తుంది ఇదంతా కూడా గోల్డ్ కలర్తో జరిగి వీవింగ్ అండ్ మీనా వర్క్ వస్తుంది చాలా బాగుందండి శారీ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ అడిషనల్ ఇది కాంబినేషన్ వైజ్ కూడా చాలా బాగుందండి సూపర్ శారీ బ్లౌజ్ అండ్ కట్టు చెంగు ప్లేయిన్ రన్నింగ్ వస్తాయండి స్లీవ్స్కిలా బార్డర్ బ్లౌజ్కి ఎయిటీ సెంటీమీటర్స్ కట్ చేసినా ఒక నాకు తెలిసి ఒక థర్టీ సెంటీమీటర్స్ అలా ఉంటుందండి కట్టు చెంగు ఫాలింగ్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ అండి ఇవి యాక్చువల్గా వైట్లో వస్తాయండి శారీస్ వీటిల్ని డై చేస్తారు ఈ కలర్స్ వచ్చేసి డై చేసిన కలర్స్ ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఆల్మోస్ట్ ఈ కలర్లో ఉంది దూరం నుంచి చూస్తే మరీ లైట్గా కనిపిస్తుంది నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి వీడియోకి ఫస్ట్ చూసిన లెమన్ ఎల్లో కలర్ ఉంది కదా ఆ ప్యాటర్న్ అండి ఇది కలర్ వచ్చేసి ఆనియన్ పింక్లో కొంచెం డార్క్ కలర్ వీడియోకి ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ కలర్ ఇది కూడా గోటాపట్టి వీవింగ్ అండి జరీ కాదు అండ్ ఇలా మల్టీ కలర్స్ మీనా వర్క్ వస్తుంది ఎక్సలెంట్ ఉందండి నాకు ఈ శారీస్లో బాగా నచ్చింది ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉందండి చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ఫ్యాబ్రిక్ టెక్స్చర్ వచ్చేసి ప్యూర్ ఖడ్డీ జార్జెట్స్ ఉంటాయి కదా ఆ టైప్ ఉంది లుక్ వైజ్ అయితే ఆ శారీస్ లాగా ఉన్నాయి అండ్ ఇందులో అడిషనల్గా షైనింగ్ ఉంది ఫ్యాబ్రిక్లో చినోన్ శారీస్లో వచ్చేలాగా షైనింగ్ కూడా ఉంది ఎక్సలెంట్ శారీస్ అండి చాలా చాలా బాగున్నాయి మళ్ళీ వస్తాయో లేదో రీస్టాక్ అవుతాయో తెలియ లేదో తెలియదు కానీ సూపర్ ఉన్నాయి శారీస్ మాత్రం ఎవరు ఫాస్ట్గా బుక్ చేసుకుంటే వాళ్ళకే ఇది కూడా సింగిల్ పీస్ అవైలబుల్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా సైడ్ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ బార్డర్ వస్తుందండి ఈ శారీలో కూడా బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది పళ్ళు ఇలా వస్తుంది ఇక్కడ చూడండి పళ్ళుకి దగ్గరలో లైట్గా ఇలా స్టెయిన్ అయ్యింది మిస్టేక్ అంటే మేబీ ఈ టైప్ ఆఫ్ కూడా ఒకటి మిస్టేక్ అయ్యి ఉండొచ్చు ఇదైతే వాష్ చేస్తే పోతుందండి ప్రాబ్లం లేదు ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి శారీ మాత్రం ఎక్సలెంట్ అండి వాష్ చేస్తే పోతుంది ఇది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎడిషనల్ నెక్స్ట్ వన్ అండి ఆనంద బ్లూ కలర్ చాలా బాగుందండి ఈ కలర్ ఎక్సలెంట్ ఉంది ఇందులో కూడా జాలి డిజైన్ ఇందులో స్పెషల్ ఏంటంటే ఇది చూసారా త్రీ డిజైన్ లాగా ఉంది ఇదంతా మీనా వర్క్ అండి చాలా స్పెషల్గా ఉంది డిజిటల్ ప్రింట్స్ వస్తాయి కదా ఆ టైప్లో ఉంది కానీ ఇదంతా వీవింగ్ మీనా వర్క్ వస్తుంది ఇది వచ్చేసి యాంటిక్ గోల్డ్ యాంటిక్ జెరీ ఇలా వస్తుంది ఎక్సలెంట్ ఉంది పీస్ ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా సింగిల్ పీస్ అవైలబుల్ అండి ఇదైతే బాగా నచ్చింది డిజిటల్ ప్రింట్ టైప్లో ఉంది సూపర్ ఉందండి స్లీవ్స్కి బార్డర్ అండ్ ఇది పళ్ళు నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి కొంచెం డిజైనర్ పీస్ అనుకోవచ్చు అండ్ ఇంతకు ముందు చూసిన శారీస్ కంటే వెయిట్ వైజ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఫ్యాబ్రిక్ సేమ్ అయినప్పటికీ ఇందులో వీవింగ్ పార్ట్ చాలా ఎక్కువ ఈ వైట్ కలర్ మీనా వర్క్ వస్తుంది అండ్ లక్స్ గ్రీన్ సీ బ్లూ కలర్స్తో మీనా వర్క్ వచ్చింది బార్డర్ చూడండి ఎంత స్పెషల్గా ఉందో ఫ్యాబ్రిక్ సేమే పీచ్ కలర్ పైన ఇలా బంద్ని ఇదంతా వీవింగ్ అండి ప్యాటర్న్ లో మొత్తం వీవింగ్ వస్తుంది ఎక్సలెంట్ పీస్ దీని ప్రైస్ కూడా ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా పై సైడ్ ఇలా స్మాల్ బార్డర్ వస్తుంది ఇదంతా గోల్డ్ కలర్ ఇది గోల్డ్ కలర్తోనే జెరీ వీవింగ్ వస్తుందండి అండ్ ఇక్కడ ఫ్లవర్స్లో కూడా జెరీ వీవింగ్ మీనా వర్క్ మిక్స్డ్ వీవింగ్ వస్తుంది ఇది బార్డర్ అండి చాలా బాగుంది ఈ శారీ మాత్రం ప్యాటర్న్ వైజ్ సూపర్ ఉందండి డిజైనర్ పీస్ ఇదిగో బార్డర్లో వచ్చేసి ఇలా చిన్న మిస్టేక్ అయితే వచ్చింది ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఎక్సలెంట్ పీస్ అండి సేమ్ బార్డర్ స్టైల్లోనే ఇలా పళ్ళు వస్తుందండి చాలా బాగుంది సారీ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది సేమ్ కలర్లోనే పీచ్ కలర్ అండి ఈ కలర్ శారీ నెక్స్ట్ వన్ అండి పిస్తాలో డార్క్ కలర్ ఫ్యాబ్రిక్ సేమ్ వస్తుందండి ఇది వచ్చేసి ఇంటూ గుట్టు అంటారు చూడండి ఆ టైప్లో ఉంది ఈ వివింగ్ చాలా స్పెషల్గా ఉంది ఇందులో నాకు మిస్టేక్ అంటే ఈ ఏరియా కొంచెం డార్క్గా ఉంది ఈ ఏరియా వచ్చేసి ఈ ప్లేస్ కంటే కొంచెం లైట్గా కనిపిస్తుంది చూడండి అంటే ఇవి వైట్లో వస్తాయండి వీటిని డై చేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా అవ్వడం దానివల్ల మనకి ఈ ప్లేస్లో కొంచెం లైట్గా కనిపిస్తుంది ఇక్కడ కొంచెం డార్క్ నాకు క్లియర్గా చెప్పడానికి అర్థం కావట్లేదు కానీ డై చేసేటప్పుడు మైనర్గా అయ్యే మిస్టేక్ అండి పై సైడ్ స్మాల్ బార్డర్ ఎక్సలెంట్ పీస్ ఈ శారీలో నాకు తెలిసినంత వరకు ఇదే అండి మిస్టేక్ అనిపించింది ఇదే ఇది పళ్ళు వస్తుంది కానీ నోటీస్ చేసేంత అయితే లేదండి వేర్ చేస్తే ప్రాబ్లం అయితే లేదు అదే ఇప్పుడు ఇక్కడ కొంచెం లైట్గా ఇక్కడ కొంచెం డార్క్గా కనిపిస్తుంది కదా కానీ శారీ మాత్రం చాలా బాగుంది ప్రైస్ ఓన్లీ ఈ శారీ ప్రైస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా పళ్ళు అండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది స్లీవ్స్కిది బార్డర్ పిస్తా గ్రీన్లో పేస్టల్ షేడ్ అండి ఇది ఇప్పుడు కనిపిస్తోంది కదా ఈ కలర్ అండి ఇది కూడా జాల్ డిజైన్ వస్తుంది గోల్డ్ కలర్ జరిగి వీవింగ్ అండ్ గోటాపట్టి వీవింగ్ వచ్చింది టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ సింపుల్గా సూపర్ ఉందండి శారీ ఎక్సలెంట్ పీస్ ప్రైస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా సారీస్ మాత్రం చాలా బాగున్నాయండి అంటే ఫ్యాబ్రిక్ వైజ్ డిఫరెంట్ క్లాత్ అండి జార్జెట్ టైప్ అండ్ షైనింగ్ ఉంది సూపర్ శారీ అన్నిటికి మించి లైట్ వెయిట్ ప్రైస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఇది బ్లౌజ్ అండి స్లీవ్స్కి ఇది బార్డర్ నెక్స్ట్ వన్ అండి వీడియోకి ఇది లాస్ట్ శారీ ప్యాటర్న్ అయితే చాలా బాగుందండి శారీ ఆల్ ఓవర్ ఇలా స్మాల్ బుటీస్ వస్తాయి బార్డర్ ఇలా పైతానీ ప్యాటర్న్లో వచ్చింది కానీ ఇక్కడ చూడండి ఇంతవరకు వచ్చేసి ఒక కొంచెం డార్క్గా ఉంది ఈ ప్లేస్ అంతా కొంచెం వైట్ షేడ్లో ఉంది వైట్ అంటే ప్యూర్ వైట్ కాదు అంటే లైట్గా డై అవ్వడం వల్ల ఈ పేస్టల్ కలర్ ఇంకా లైట్ కలర్ లో కనిపిస్తుంది ఈ కొంత వరకు కానీ శారీ చాలా బాగుందండి బ్లౌజ్ స్లీవ్స్కి ఇది బార్డర్ అల్లు కూడా చాలా బాగా వచ్చిందండి ఈసారికి చూడండి కొన్ని కొన్ని ప్లేసెస్లో లైట్ షేడ్లో కనిపిస్తుంది కదా ఇదేనండి డై చేసేటప్పుడు కొంచెం మిస్టేక్ ఇదైతే ప్రైస్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి ఇలాంటి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మా సమా కలెక్షన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బా బాయ్